నిరుపేద కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని గ్రామశాఖ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ అన్నారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో నిమ్మల లక్ష్మీ భర్త పెద్ద హనుమండ్లకు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం వల్ల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును గ్రామశాఖ అధ్యక్షులు ఇంటి వద్దకు వెళ్లి అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడబోయిన రాజు, ఎంపీటీసీ గొర్రె బాలమణి, రైతు బంధు సమన్వయ అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్, ధ్యానబోయిన బాలలక్ష్మి, గొర్రె కిషోర్, బొంగు మల్లేశం యాదవ్, కుమ్మరి రాజు, కూరాకుల మచ్చేందర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ చెక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నర్మల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిమ్మల లక్ష్మి అనే కుటుంబానికి 60,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి వారికి అందించడం జరుగుతుంది. ఇంకా చాలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేటి ఉన్నాయి నర్మల గ్రామానికి మునుముందు. ఇంకా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా కార్యకర్తల దృష్టికి కానీ పార్టీ దృష్టికి కానీ తీసుకొస్తే వారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.